హలో వ్యూయర్స్, ఈరోజు అయితే మనం చాలా ఈజీ అండ్ టేస్టీ క్యాప్సికమ్ రెసిపీని ప్రిపేర్ చేద్దామా. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుందాము. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, ఇంకా 2 నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గించుకుందాము. ఇలా ఉల్లిపాయలు మగ్గాక చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకొని రుచికి తగ్గట్టుగా సాల్ట్ను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మరో 2 మినిట్స్ అయితే మగ్గించుకుందాము మధ్య మధ్యలో కల్లిపుకుంటూ. ఆ తర్వాత 5-6 వెల్లుల్లి ముద్దని, ఇంకా పసుపుని, రుచికి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ అయితే మగ్గించుకున్నాక దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు పప్పుల పొడిని, అలాగే కొబ్బరి పొడిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మరో 2 మినిట్స్ అయితే మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. అంతేనండి మన క్యాప్సికమ్ కర్రీ రెడీ. మన వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.